తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, 10వ తారీఖున పడుతున్నటువంటి నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా పడడం అనేది జరిగింది. ఇది డిఎస్సి అభ్యర్థులకు చేదు వార్తగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. దానికి గల కారణాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే 10న పడవలసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలను కనుక మనం చూసుకున్నట్లయితే, విద్యాశాఖతో ఏ శాఖలు కలవాలి అనే దానిపై స్పష్టమైన ఆదేశాలు అనేవి ఇప్పటి వరకు లేవు. అదేవిధంగా డిఎస్సి అనేది ఏ విధంగా నిర్వహించాలి, అంటే ఆఫ్లైనా ఆన్లైనా అనే దాని మీద ఇంకా స్పష్టమైన ఆదేశాలు అనేవి రాష్ట్ర గవర్నమెంట్ నుండి లేవు ఫ్రెండ్స్. ఇంకా రాష్ట్ర విధానం పూర్తి అయినప్పటికీ కూడా మున్సిపల్ పోస్టులలో ఇప్పటికే డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయాలని వాళ్ళు కోరినప్పటికీ కూడా వాటి పోస్టుల్లో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల సాంకేతిక పరమైన సమస్యలు వచ్చే పరిస్థితి నెలకొంది. అదే బీసీ సంక్షేమ పాఠశాలల్లో వాళ్ళు సంసిద్ధత తెలిపిన రోస్టర్ పద్ధతి ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీపై ఇంకా బుధవారానికి కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. వాళ్ళు అంగీకరించిన ఆయా పోస్టులు ఇంకా రోస్టర్ చేసి పంపాల్సి ఉంది. ఇక పీఈటీ పోస్టులు పెంచాలన్న డిమాండ్లపై విద్యాశాఖ తర్జన భర్జన పడుతుంది. 10,000 పోస్టులు ఇప్పుడు 47 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పినటువంటి సందర్భాలలో ఇంకా 300 పోస్టులు పెంచే విధంగా రాష్ట్ర గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇక టెట్కమ్ టీఆర్టీ నిర్వహణకు సంబంధించి గతంలో పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక నోటిఫికేషన్ కూడా మారే అవకాశం ఉంది. ఇక డిఎస్సి 2018 నోటిఫికేషన్పై ముందస్తుగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమీ పూర్తి కాలేదు ఫ్రెండ్స్. కాబట్టి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇంకా తీసుకోకపోవడం వల్ల ఇంకా అనిశ్చిత అయితే కనిపిస్తుంది. డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా ఈ అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ తేదీయే కాదు, షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో మారే అవకాశం అనేది కనిపిస్తుంది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో ఏంటో అనేది మనం వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్.